నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ చెల్లెలి నగలు తల్లి డబ్బులు వాడుకొని వాళ్ళని నడి రోడ్డులో నిలబెట్టి పని మనుషులు అంటూ అవమానించిన విలువలు లేని కొడుకుకి తల్లి చెల్లి ఎలాంటి గుణపాఠం చెప్పారు అనేది ఈ కథలో మనం విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి శారదాదేవి గారు తన కొడుకుతో మాట్లాడాలని చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నారు కానీ కొడుకు నుంచి ఎలాంటి సమాధానమూ లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా సంజయ్ ఫోన్ ఎత్తడం లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ ఎత్తకపోవటంతో విసిగిపోయిన శారదాదేవి గారు ఫోన్ కట్ చేసేసి శ్రావ్యా శ్రావ్యా అంటూ కూతుర్ని పిలిచారు మీ అన్నయ్య చాలా బిజీగా ఉండుంటాడు అందుకే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు అంటూ శారదాదేవి గారు చిన్న గొంతుతో చెప్పారు శ్రావ్య తన తల్లిని ఓదార్చడానికి అమ్మా ఇంత కంగారు పడిపోతున్నావు అన్నయ్య ఫోన్ తీయలేదంటే తను ఏదో పనిలో ఉన్నాడని అర్థం చేసుకో ఏ కారణమూ లేకుండా నువ్వు ఇంత కలత చెందుతూ ఉన్నావు నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్ పడ్డమే కాకుండా అన్నయ్యను కూడా టెన్షన్ పెడుతున్నావు నువ్వు ఇలా చేస్తే అన్నయ్యకి నీ మీద కోపం వస్తుంది వాళ్ళు సిటీలో ఉంటున్నారు ఎన్ని పనులుంటాయి ఇది అసలే ఆఫీస్ టైము ఈ టైంలో నువ్వు ఫోన్ చేస్తే తన ఆఫీస్లో పనే చేస్తాడా నీతో ఫోనే మాట్లాడతాడా అని శ్రావ్య అనగానే శారదాదేవి గారు కూడా అవును శ్రావ్య నువ్వు చెప్పినంత నిజమే పాపం మీ అన్నయ్య సంజయ్ ఎంత పని చేస్తాడు అతనికి సమయం ఎక్కడుంటుంది ఈసారి నేను సంజయ్తో మాట్లాడినప్పుడు తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు సంజయ్నే నాకు ఫోన్ చేయమని చెప్తాను అప్పుడే నేను మాట్లాడతాను నా వల్ల నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అన్నారు శారదాదేవి గారు శ్రావ్య ఫోన్ లో చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టింది శ్రావ్య కాసేపటి తర్వాత పక్కింటి ఆవిడొచ్చి శ్రావ్య నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందట మీ అన్నయ్య ఫోన్ చేశాడు అంటూ శ్రావ్యకి ఫోన్ ఇచ్చింది ఇదిగో ఫోన్ తీసుకో శ్రావ్య మీ అన్నయ్య లైన్లో ఉన్నాడు అని చెప్పగానే శ్రావ్య ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంది హలో అన్నయ్య అంటూ సంతోషంగా పిలవగానే అవతల నుంచి సంజయ్ కోపంగా ఏంటి ఏమైంది మీకు ఎందుకు పదే పదే కాల్ చేస్తూ నన్ను ఇబ్బంది పడుతున్నారు మీకే పని లేదు కాబట్టి అందరూ మీలాగే ఖాళీగా కూర్చున్నారని మీరు అనుకుంటున్నారా నేను అసలే ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ఫోన్ ఎత్తకపోతే పదే పదే కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారేంటి అనగా అనే శ్రావ్య అన్నయ్య నువ్వు నన్ను నువ్వు ను నన్ను మాట్లాడడానికి అవకాశం ఇస్తేనే కదా నేనేదైనా చెప్పగలిగేది అంది శ్రావ్య వెంటనే సంజయ్ కాసేపు మౌనంగా ఉన్నాడు శ్రావ్య నీతో నాకేమీ అన్నయ్యా నీకోసం నేను ఫోన్ చెయ్యలేదు అమ్మ చేసింది ఫోను అమ్మకు తెలియదు కదా ఇంతకు ముందు తన కొడుకు ఇప్పుడు తన కొడుకు కాదని పెద్దవాడైపోయాడని ఆఫీస్లో మంచి పొజిషన్లో ఉన్నాడని ఇప్పుడు సంజయ్ అంటే శారదాదేవి గారి కొడుకు కాదని తను నమ్మడానికి అంగీకరించడానికి సిద్ధంగా లేదు అంటూ శ్రావ్య మాట్లాడుతూ ఉండగానే శారదాదేవి గారు వెనక నుంచి వచ్చి ఇదంతా విని ఏమీ మాట్లాడకుండా శ్రావ్యను ఒక దెబ్బ కొట్టారు నీకు కొంచెం కూడా మర్యాద తెలీదా అన్నయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా ఇదేనా నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఇన్నాళ్ళు కష్టపడి నీకు చదువు చెప్పించాను ఇలా మాట్లాడడానికేనా అంటూ కోపంగా శ్రావ్య చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నారు శారదాదేవి గారు శ్రావ్య ఏమి మాట్లాడకుండా కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయింది శారదాదేవి గారు ఫోన్ తీసుకొని తన కొడుకు సంజయ్ తో మాట్లాడడం మొదలుపెట్టారు వెంటనే సంజయ్ అమ్మా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అంటూ తన యోగక్షేమాలు కనుక్కొని అమ్మా నువ్వు చేసింది చాలా కరెక్ట్ లేదంటే శ్రావ్య కొంచెం కూడా భయం భక్తి లేకుండా తయారవుతుంది అన్నయ్య అన్న మర్యాద కూడా లేకుండా నాతో ఎలా మాట్లాడుతుందో చూసావు కదా నువ్వు బానే ఉన్నావు కదా అమ్మా అమ్మా నీతో ఒక విషయం చెప్పాలి నాకు కొంచెం డబ్బులు కావాలి అదేంటంటే కొద్ది రోజుల క్రితమే నా ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అందుకే నేను చాలా బిజీగా ఉన్నాను నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను నీ కోడలు సంధ్య కూడా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యింది కొత్త ఇల్లు కూడా కడుతున్నాను కదా అందుకే నా అకౌంట్లో ఉండే డబ్బులంతా పూర్తిగా అయిపోయాయి నీకు వీలైతే ఎవరినైనా అడిగి నా కాస్త డబ్బులు ఏర్పాటు చేస్తావా మిగతాదంతా నేను చూసుకుంటాను ఒక్కసారి నా ఆఫీస్ ప్రాజెక్టు పూర్తయి సిటీలో మనం కడుతున్న ఇల్లు కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత నిన్ను శ్రావ్యని ఊరు నుంచి సిటీకి తీసుకొచ్చేస్తాను మనందరం కలిసే ఉండొచ్చు నాకిప్పుడు డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా ఇల్లు కూడా కడుతున్నాం కదా ఇల్లు కట్టడానికి చాలా డబ్బు కావాల్సి వస్తుంది కదా అంటూ సంజయ్ శారదాదేవి గారిని అడిగినప్పుడు శారదాదేవి గారు బాధపడకు బాబు నేనేదో ఒకటి ఆలోచిస్తాను అయినా నీకు ఇప్పుడు ఎంత డబ్బు కావాలి ఎన్ని రోజుల్లో కావాలి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు నా దగ్గర ఈ ఇల్లు తప్ప వేరే ఏమీ లేదు శ్రావ్య పెళ్లి కోసం చేయించిన నగలు కూడా పోయినసారి నీకే ఇచ్చాను వాటన్నింటినీ నువ్వే తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకున్నావు కదా అని శారదాదేవి గారు అన్నప్పుడు అమ్మ సంధ్యకి ఒంట్లో అస్సలు బాగోలేదు తనకు ట్రీట్మెంట్ చేయించడం కోసం డబ్బులు చాలా అవసరం అనగానే శారదాదేవి గారు నువ్వు నుంచో చెప్తున్నావు సంజు తొందరలోనే నేను డబ్బులు తిరిగిచ్చేస్తాను శ్రావ్య నగలు కూడా విడిపించిస్తాను అని కానీ ఇప్పటి వరకు అలా ఏమీ జరగలేదు శ్రావ్య ఇంకా చిన్నపిల్ల కాదు తన పెళ్లి గురించి కూడా మనం ఆలోచించాలి తనకి ఇప్పటికే పెళ్లి వయసు వచ్చింది అందుకే తన పెళ్లి కోసం నేను చాలా నగలు చేయించాను ఆ నగలన్నీ నువ్వే నీ అవసరానికి ఉపయోగించుకుంటున్నావు కదా తన పెళ్లి గురించి కూడా మనం ఆలోచించాలి కదా తన పెళ్లి కోసం నేను ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేస్తున్నాను నువ్వు ఆ నగల్ని వీలైనంత తొందరలోనే విడిపించు సంజయ్ అని శారదాదేవి గారు చెప్పగానే సంజయ్ అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నేను నీ కొడుకుని నువ్వేం బాధపడొద్దు ఇంట్లో అన్ని నేను చూసుకుంటాను ఒక్కసారి ఇంటి పని పూర్తవనివ్వు ఆ తర్వాత నేనేం చేస్తానో చూడు ముందుగా శ్రావ్య నగలన్నీ తీసుకొచ్చి విడిపించి ఇచ్చేస్తాను ఆ తర్వాత ఊళ్ళో నువ్వు చేసిన అప్పులన్నీ తీరుస్తాను నా మీద నీకు నమ్మకం లేదా నన్ను నమ్మమ్మా అని సంజయ్ చెప్పగానే వెంటనే శారదాదేవి గారు మాట్లాడుతూ సరే సంజయ్ ఇప్పుడు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఎవరినైనా అడిగి అప్పు తీసుకుంటాను అని చెప్పగానే వెంటనే సంజయ్ అమ్మా నాకు ఈసారి లక్షో రెండు లక్షలో సరిపోదు నాకు కనీసం ఐదు లక్షలన్నా కావాలి అంత డబ్బు ఏర్పాటు చేయడం నీకు కష్టమే అని నాకు తెలుసు అయినా ఎలాగోలా ట్రై చేయమ్మా అని సంజయ్ అనగానే వెంటనే శారదాదేవి గారు ఐదు లక్షల అంత డబ్బు నన్ను నమ్మి నాకెవరిస్తారు ఆల్రెడీ నువ్వు అడిగినప్పుడల్లా చాలా చోట్ల అప్పులు చేసి నీకు డబ్బు పంపిస్తూనే ఉన్నాను చేసిన అప్పుల్లో ఒక్కటి కూడా మనం తీర్చలేదు అలాంటప్పుడు ఎవరైనా మనకి మరోసారి డబ్బులు ఎందుకు ఇస్తారు అని శారదాదేవి గారు చెప్పగానే వెంటనే సంజయ్ అమ్మా నువ్వు ఈ పని ఎందుకు చేయకూడదు మన గ్రామంలో వడ్డీ వ్యాపారితో మాట్లాడి మన ఇంటిని తాకట్టు పెడితే ఐదు నుంచి ఏడు లక్షల వరకు సులువుగా ఇస్తాడు ఒక్కసారి తనతో మాట్లాడడానికి ప్రయత్నించు అని సంజయ్ అనగానే ఈ ప్రతిపాదనని ఆవిడ స్పష్టంగా నిరాకరించారు శారదాదేవి గారు తన కొడుకుతో బాబు సంజయ్ మేమిద్దరం తల్లి కూతుర్లం ఈ ఇంట్లోనే నివసిస్తున్నాం ఈ ఇంటిని కూడా తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇచ్చేస్తే డబ్బులిచ్చేస్తే ఉంటాము ఈ వయసులో ఎక్కడ తిరుగుతాము మా ఇద్దరి గురించి నువ్వు కాస్తైనా ఆలోచించు ఈ వయసులో నేను మీ చెల్లి రోడ్లు పట్టుకుని తిరగాలని అనుకుంటున్నావా అని కోపంగా అనగానే సంజయ్ కోపంగా అమ్మా నువ్వెందుకు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు నీ కొడుకు మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదా నీకు నమ్మకం లేకపోతే నువ్వు నా కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు నువ్వు అస్సలు ఆందోళన పడాల్సిన పని లేదు నేనే వేరే మార్గం ఏదైనా వెతుక్కుంటాను నా తిప్పలేవో నేనే పడతాను ఇక్కడ సిటీలో తెలియని వాళ్ళని ఎంత అడుక్కున్నా ఏం లాభం ఉండదని నీకు కూడా తెలుసు కదా అందుకే కదా నేను నీకు చెప్తున్నాను అయినా సరే నువ్వేమో అర్థం చేసుకోవడం లేదు నేను ఇంకేం చేస్తాను ఏ కష్టమైనా నేనే భరిస్తాను అన్నాడు సంజయ్ కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు విన్నప్పుడు శారదాదేవి గారికి కొంచెం జాలిగా అనిపించింది శారదాదేవి ఇంకేమీ ఆలోచించకుండా వాళ్ళుంటున్న ఇంటిని తాకట్టు పెట్టి తొమ్మిది లక్షలు అప్పుగా తీసుకున్నారు శ్రావ్య తన తల్లిని పదే పదే ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంది అమ్మా మనకిప్పటికైనా ఇల్లు మాత్రమే మిగిలింది దీన్ని కూడా తాకట్టు పెడితే అన్నయ్య డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మనం ఎక్కడికి పెడతాము మనం మన జీవితాన్ని ఎలా గడుపుతాము నువ్వు అసలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావమ్మా మనకి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని శ్రావ్య అన్నప్పుడు శారదాదేవి గారు శ్రావ్య నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తను నీకు స్వయంగా అన్నయ్య తన గురించి నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సంజయ్ తప్పకుండా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు సంజయ్ స్వయంగా నీ కన్నయ్య కానీ ఎప్పుడూ నువ్వు తన మంచివాడు కాదనే అనుకుంటావు అని శారదాదేవి గారు అన్నారు వెంటనే శ్రావ్య అది కాదమ్మా నేను చెప్పే విషయం అర్థం చేసుకో అని మాట్లాడుతూ ఉండగానే శారదాదేవి గారు శ్రావ్య నువ్వింకేమి మాట్లాడొద్దు నాతో ఇంకెక్కువ వాదించొద్దు నేనేం చెయ్యాలనుకుంటే అది నన్ను చేయనివ్వు ప్రస్తుతానికి నేనే ఇంటి పెద్దని ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు అయినా నాకే ఉంది కాబట్టి నేనేం చెయ్యాలనుకుంటున్నానో అది చెయ్యనివ్వు నీ సలహాలు నాకేం అవసరం లేదు కష్ట సమయంలో మనం మీ అన్నయ్యకు అండగా ఉండకపోతే ఇంకెవరు తనకు సహాయం చేస్తారు ఈ సమయంలో తనని ఆదుకోవలసింది మనమే కదా అన్నయ్యకైనా మనం తప్ప ఎవరున్నారు ఏది ఏమైనప్పటికీ మీ అన్నయ్య ఇప్పుడే నాకు చెప్పాడు అమ్మా ఇక్కడ ఇంటి పని పూర్తయిపోయాక శ్రావ్య నువ్వు కలిసి ఇక్కడికే వచ్చి ఇక్కడే మాతో పాటు ఉందరు గాని అని మిమ్మల్నిద్దరినీ నేను నా దగ్గరే ఉంచుకుని చూసుకుంటాను అని కూడా అన్నాడు శ్రావ్య పెళ్లి ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అని ఇందాకే చెప్పాడు మీ అన్నయ్య కానీ నువ్వేమో మీ అన్నయ్య గురించి ఈ విధంగా మాట్లాడుతున్నావు అన్నారు శారదాదేవి గారు శ్రావ్య ఎంత చెబుతున్నా వినకుండా శారదాదేవి గారు ఆ ఇంటిని తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టి తొమ్మిది లక్షలు అప్పుగా తీసుకున్నారు ఆ తరువాత శ్రావ్య చాలా పట్టుపట్టింది అమ్మా అన్నయ్య ఐదు లక్షలు కావాలని అడిగాడు కాబట్టి తనకు ఐదు లక్షలు మాత్రమే ఇవ్వు మిగిలిన డబ్బుని నీ అకౌంట్లోనే వేసుకో నువ్వు అసలు ఎంత డబ్బు అప్పుగా తీసుకున్నావో అన్నయ్యకి చెప్పొద్దు అని చాలాసేపు శ్రావ్య శారదాదేవి గారిని బతిమాలి వివరించి చెప్పింది శారదాదేవి గారు కూడా ఆ విషయానికి అంగీకరించారు ఆ తొమ్మిది లక్షల్లో సంజయ్కి ఐదు లక్షలిచ్చి మిగతా నాలుగు లక్షలు తన అకౌంట్లో వేసుకోవాలని శారదాదేవి గారు అనుకున్నారు ఇప్పుడు ఇక తల్లి కూతురు ఇద్దరు డబ్బులు తీసుకొని సంజయ్కి ఇవ్వడానికి సిటీకి వెళ్లారు సిటీకి చేరుకోగానే సంజయ్ అప్పటికే రైల్వే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు శారదాదేవి గారిని శ్రావ్యని చూడగానే సంజయ్ నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు అంతేకాకుండా సంజయ్ తల్లి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు శ్రావ్య కూడా ఏదో ఫార్మాలిటీగా తన అన్నయ్యను చూసి నవ్వింది ఆపై తల్లి కూతుర్లిద్దరూ సంజయ్ తో కలిసి బయలుదేరారు సంజయ్ శారదాదేవి గారిని శ్రావ్యని తీసుకుని ఇంటికి చేరుకోగానే సంజయ్ భార్య సంధ్య కూడా నవ్వుతూ ఎదురొచ్చి అత్తగారిని ఆడపడుచుని పలకరించింది అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత మీరు మా ఇంటికి వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది మీ కోడికిల్లు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి అని సంధ్య అనగానే శారదాదేవి గారు అవును సంధ్య నువ్వు కరెక్ట్ గానే చెప్పావు వచ్చిపోవడం కాదు ఇక నుంచి వచ్చి ఇక్కడే ఉంటాము ఒక్కసారి మీ కొత్త ఇంటి పని పూర్తయిపోతే ఆ తర్వాత మనందరం కలిసి ఆ ఇంట్లోనే ఉంటాం కదా సంజయ్ నీతో ఈ విషయం గురించి చెప్పలేదా అన్నారు శారదాదేవి గారు ఈ మాటలు విన్న సంధ్య ముఖంలో చిరునవ్వు మాయమైపోయి సంజయ్ వైపు ప్రశ్నార్థకంగా చూడడం ప్రారంభించింది తన భావాలన్నీ దాచిపెట్టి సంజయ్ కూడా నవ్వుతూ అరే సంధ్య అమ్మ శ్రావ్య ఇప్పుడే డబ్బులు తీసుకుని వచ్చారు ఈసారి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారులే నేను నీతో చెప్పాను కదా అన్నాడు సంజయ్ డబ్బుల మాట వినగానే సంధ్య చాలా సంతోషించింది అవునవును మీరు చెప్పారు నేనే మర్చిపోయాను కోర్స్ ఇది మీలు కూడా అత్తయ్య గారు ఇంట్లో ఎవరైనా ఉంటే అది ఆ ఇంటికే మంచిది మాకు కూడా ఒక దిక్కు కావాలి కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకపోతే ఎంతమంది ఉన్నా ఆ ఇల్లు అసంపూర్ణంగానే ఉంటుంది అంటూ శ్రావ్య అత్తగారికి ఆడపడుచుకి మంచినీళ్ళు ఇచ్చింది టీ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత సంజయ్ తన తల్లి గదిలోకి వచ్చి అమ్మా ఆ డబ్బులేవి ఎక్కడ పెట్టావు అవి నాకు ఇవ్వు నేను ఇప్పుడే ఆఫీస్కి వెళుతున్నాను కోసం కావలసిన కొనాలి కదా కొన్ని డబ్బులు బిల్డర్కి కూడా ఇవ్వాలి మిగిలిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసేసుకుంటాను నువ్వేమీ భయపడొద్దు ముందా డబ్బు బ్యాంక్ అకౌంట్లో వేసేస్తే మనకి ఎలాంటి భయము ఉండదు అన్నాడు సంజయ్ శ్రావ్య బ్యాగ్ తీసుకొచ్చి శారదా దేవి శారదా శారదాదేవి గారు లో నుంచి ఐదు ఉన్న ప్యాకెట్ తీశారు ఆ డబ్బులు చూసి సంజయ్ ఇంకా సంధ్య చాలా సంతోషించారు అప్పుడు వెంటనే సంజయ్ అమ్మా మిగిలిన డబ్బులు ఎక్కడున్నాయి అన్నాడు శారదా దేవి గారు శ్రావ్య వైపు చూసి బాబు సంజయ్ నువ్వు ఐదు లక్షలే కదా అడిగావు మిగిలిన డబ్బులు శ్రావ్య పెళ్లి కోసం జాగ్రత్తగా ఉంచాను వచ్చే సంవత్సరంలో ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి శ్రావ్య బాధ్యత కూడా తీర్చేసుకోవాలి అని అనుకుంటున్నాను నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యతో సంతోషంగా జీవిస్తున్నావు అలాగే శ్రావ్య కూడా పెళ్ళై అత్తగారింటికి వెళ్తే నేను కూడా నా బాధ్యతలన్నింటి నుంచి విముక్తి పొందుతాను అన్నారు శారదాదేవి గారు ఈ మాటలన్నింటినీ అర్థం చేసుకోవడానికి సంజయ్కి కాస్త సమయం పట్టింది వెంటనే సంజయ్ కొంచెం కోపం చూపిస్తూ నువ్వేం మాట్లాడుతున్నావమ్మా ఒక్కొక్కసారి నువ్వు నన్ను అస్సలు నమ్మవెందుకు నా మీద నీకు నమ్మకం లేదా అందుకే నువ్వు కొంత డబ్బును దాచిపెట్టుకున్నావా అని సంజయ్ అనగానే వెంటనే సంధ్య సంజయ్ మీ అమ్మకి కనీసం నీ మీద కాస్త కూడా విశ్వాసం లేదని తెలిసినప్పుడు నన్ను అందరం కలిసి ఉందామని పదే పదే ఎందుకు అడుగుతున్నావు అత్తయ్య గారికి మన మీద కొంచెం కూడా నమ్మకం లేదు ఇప్పుడు ఆవిడ ఊరికి వెళ్ళి నా కోడలు నేను తినే భోజనంలో ఏదో కలిపిందని అందరికీ చెప్తుందేమో లేదంటే నా కొడుకు నా నుంచి డబ్బులు మొత్తం లాగేసుకున్నాడని అందరి ముందు చెబితే నమ్మకం లేనప్పుడు ఇలాంటి విషయాలే జరుగుతాయి అని సంధ్య మాట్లాడుతూ ఉండగానే శారదాదేవి గారు అమ్మా సంధ్య నువ్వు ఇలా మాట్లాడుకు అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నా కొడుకు మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది నా కొడుకుని నమ్మకపోతే నేను ఇంకెవరిని నమ్ముతాను నమ్మకం లేకుండానే నేను ఇంత దూరం వస్తానా సంజయ్ ఐదు లక్షలే కదా అడిగాడు అందుకే నేను మిగిలిన డబ్బులు దాచిపెట్టాలి అని అనుకున్నాను అంతే తప్ప మీ మీద నమ్మకం లేక కాదు అని శారదాదేవి గారు అన్నారు వెంటనే శారదాదేవి గారు ఆ బ్యాగులోని మిగిలిన నాలుగు లక్షలు కూడా తీసి వాటిని సంజయ్ చేతిలో పెట్టి సంజయ్ తీసుకో వీటిని కూడా నీ అకౌంట్లోనే వేసుకో ఏదైనా అవసరం వచ్చి నేను అడిగినప్పుడు వాటిని తీసి నాకిద్దు కాని అని శారదాదేవి గారు చెప్పగానే సంజయ్ ఆ డబ్బులు పట్టుకొని అమ్మా ఇది మీ డబ్బు మాత్రమే నేను దాన్ని జాగ్రత్తగా ఉంచుతాను అంతే చెళ్ళి పెళ్లి కోసం అన్నావు కాబట్టి నేను ఈ డబ్బులు ఖర్చు పెట్టను సరే ప్రయాణం చేసి అలసిపోయారు మీరికి విశ్రాంతి తీసుకోండి నేను ఈ డబ్బులన్నీ బ్యాంక్ అకౌంట్లో వేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అట్నించటే అని చెప్పాడు సంజయ్ ఈ మాటలు చెప్పి సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంధ్య కూడా సంజయ్ వెనకాలే వెళ్ళిపోయింది ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రావ్య తన తల్లితో అమ్మా ఎందుకు ఇలా చేశావు ఏం జరిగినా ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకుంటానని ఇంతకు ముందే చెప్పావు కదా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎన్ని చెప్పాను నీకు నువ్వు ఆ డబ్బు కూడా అన్నయ్యకే ఇచ్చేసావు అనగానే శారదా దేవి గారు నువ్వేం మాట్లాడుతున్నావు శ్రావ్య తను నీ అన్నయ్య ఎల్లప్పుడూ మన కోసమే మన తోడుగా ఉంటాడు తన గురించి నువ్వు తప్పుగా ఆలోచించొద్దు అంటూ శారదాదేవి గారు శ్రావ్యని చాలా తిట్టారు శ్రావ్య నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడకుండా గదిలోంచి బయటకెళ్ళిపోయింది కొన్ని గంటల తర్వాత సంజయ్ ఇంకా సంధ్య బయట నుంచి తిరిగి వచ్చారు రాత్రికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత అందరూ తమ తమ గదుల్లో పడుకున్నారు ఇంతలో సంధ్య అత్తగారి వచ్చి కూర్చుంది అత్తగారితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే అత్తయ్య గారు మీరిద్దరూ రేపు బయలుదేరుతున్నారు అని సంజయ్ చెప్పాడు ఇంత తొందరగా బయలుదేరుతున్నారు అంటే నా కొంచెం బాధగానే ఉంది ఒక వారం రోజులైనా ఉంటారనుకున్నాను మీరు తప్ప మాకెవరున్నారు మీరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతే నాకు బాధగానే ఉంటుంది ఈసారైనా ఒక వారమైనా ఉండేటట్టుగా రండి మీరు ఇలా ఒక్క రోజులో వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అయినా సరే నేను అర్థం చేసుకోగలను మీకు ఊర్లో ఎన్ని పనులుంటాయి పర్వాలేదులే మీరిక్కడే ఉంటే ఊర్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు మీకెలాగూ ఇల్లు కట్టడం పూర్తయ్యాక పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేస్తారు కదా అంటూ సంధ్య చాలా తెలివిగా మాట్లాడుతుంది శారదాదేవి గారు నాలుగు రోజులు ఉండాలనే ఆలోచనతోనే వచ్చారు కానీ కోడలి మాటలు విన్న తర్వాత కోడలు చెప్పేది కూడా నిజమే నేను ఇక్కడే ఉండిపోతే ఊళ్ళో పనులు ఎవరు చూసుకుంటారు అని ఆలోచించడం మొదలుపెట్టింది ఆవిడ వెంటనే శారదాదేవి గారు అవును సంధ్య నా ఊర్లో చాలా పనులున్నాయి కాబట్టి నేను వెంటనే వెళ్ళిపోవాలి పర్వాలేదు ఈసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఉంటాను అన్నారు సంధ్య చాలా ప్రేమని వలకబోస్తూ మీ ఇష్టం అత్తయ్య గారు ఇది మీ ఇల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ ఇంట్లో మీకు ఎలాంటి ఆంక్షలు ఉండవు అంటూ అత్తగారి పాదాలు మళ్లీ తాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయమే శ్రావ్యని శారదాదేవి గారిని ట్రైన్ వచ్చాడు సంజయ్ సమయం నెమ్మది నెమ్మదిగా గడిచిపోతోంది చాలా నెలలు గడిచాయి శారదాదేవి గారు కొడుక్కి ఎప్పుడు ఫోన్ చేసినా సరే సంజయ్ ఫోన్ ఎత్తాడు సంజయ్ పొరపాటున ఫోన్ లిప్ చేసినా అతను ఏదో ఒక సాకు చెప్పి బిజీగా ఉన్నాను అంటూ రెండు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేసేవాడు పదే పదే ఫోన్ చేస్తున్నా సరే నేను మీటింగ్లో బిజీగా ఉన్నానని ఒకసారి డ్రైవింగ్లో ఉన్నాను అని మళ్ళీ తిరిగి కాసేపట్లో ఫోన్ చేస్తానని మరోసారి చెప్పేవాడు కానీ తిరిగి ఫోన్ చేసేవాడే కాదు అప్పుడప్పుడు సంధ్య కూడా ఫోన్ ఎత్తి ఇప్పుడే ఆయన స్నానం చేస్తున్నారు అత్తయ్య గారు బయటకు రాగానే తిరిగి మళ్ళీ మీకు కాల్ చేయిస్తాను అని చెప్పేది అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళారు రాగానే ఫోన్ చేయిస్తాను అని సాకులు చెబుతూ తప్పించుకుంటూ ఉండేవారు ఇలా చాలా నెలలు గడిచిపోయాయి మెల్ల మెల్లగా వడ్డీ వ్యాపారి డబ్బులు అడగడానికి ఇంటికి రావడం ప్రారంభించాడు శారదా గారి దగ్గర ఆ బాకీ తీర్చగలిగినంత డబ్బులేమీ లేవు పైగా ఆవిడికి అప్పిచ్చిన వ్యక్తి ఆవిడ మాటలు వినడానికి సిద్ధంగా లేడు శారదాదేవి గారికి వేరే మార్గం లేక ఆమె నేరుగా సంజయ్ని కలవడానికి శ్రావ్యని వెంటబెట్టుకుని సిటీకి బయలుదేరింది స్టేషన్ లో దిగిన తర్వాత కొడుకు తీసుకెళ్లిన అడ్రస్ గుర్తు పెట్టుకుని అక్కడికి చేరుకుని ఆ ఇంటి తలుపు కొట్టినప్పుడు వేరే ఎవరో తలుపు తెరిచారు మొదటగా శ్రావ్య ఇంకా శారదాదేవి గారు తమ కొడుకింట్లో ఎవరో కొత్త వ్యక్తులు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఆపై నెమ్మదిగా వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఇక్కడ అద్దెకు నివసిస్తున్నారని వారికంటే ముందుగా ఇక్కడ నివసించిన వారు ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారని తెలిసింది కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏ అడ్రస్ లో ఉంటున్నారు అనే విషయం వాళ్ళకు కూడా తెలియదని చెప్పారు శ్రావ్య ఇంకా శారదా దేవి గారు సంజయ్ ని కలవడానికి సిటీకి వచ్చారు సంజయ్ తప్ప వాళ్ళక సిటీలో మరెవ్వరూ తెలియదు పాపం ఇద్దరు ఆడవాళ్లు ఎక్కడికెళ్తారు తమ కొడుకు కోసం ఎదురు చూడ్డానికి ఆ ఇంటి బయటే కూర్చున్నారు బహుశా ఏదైనా పని మీద తమ కొడుకు ఇక్కడికి వస్తాడేమోనని శారదాదేవి గారు ఎదురు చూడడం ప్రారంభించారు శ్రావ్య కూడా చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన అన్నయ్య వదినల కొత్త అడ్రస్ ఎవరికైనా తెలుస్తుందేమోనన్న ఆశతో అందరి ఇళ్లలోనూ అడుగుతూ ఉంది శ్రావ్య అప్పుడే అకస్మాత్తుగా ఆ అడ్రస్కి సంజయ్ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది పోస్ట్ మ్యాన్ ఆ పార్సిల్ తీసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే ఇది సంజయ్ అడ్రస్ కాదని తెలిసింది ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నాడు అని ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ ఆ పార్సిల్ పై ఉన్న నెంబర్కి కాల్ చేశాడు అప్పుడు సంజయ్ ఫోన్ ఎత్తాడు సార్ ఉంటున్నారు మీ కొత్త అడ్రస్ చెప్తే నేను ఈ పార్సిల్ అక్కడికి తీసుకొచ్చి డెలివరీ చేస్తాను నేను మీ పాత అడ్రస్కి వచ్చాను ఇక్కడ మీరు లేరు అంటూ పోస్ట్ మ్యాన్ సంజయ్తో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రావ్య పోస్ట్ మ్యాన్ దగ్గరకు వచ్చి బ్రదర్ మీరెవరితో మాట్లాడుతున్నారు మా అన్నయ్య సంజయ్తోనేనా మీరు మాట్లాడేది మీరిప్పుడు కాల్ చేసిన సంజయ్ స్వయంగా మా అన్నయ్య నేను అతని చెల్లెల్ని తను మా అమ్మ మేమిద్దరం అన్నయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసాం మా ఫోన్ దారిలో ఎక్కడో మిస్ అయిపోయింది వచ్చాక మా అన్నయ్య వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారని తెలిసింది మీరు ఇప్పుడు ఎలాగూ మా అన్నయ్యకి పార్సిల్ ఇవ్వడానికి వెళ్తున్నారు కదా మీతో పాటు మమ్మల్ని కూడా ఆ కొత్త కి తీసుకెళ్తే మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు చేసిన ఉపకారాన్ని ఈ జన్మలో మేము మర్చిపోము అని చెప్పి పోస్ట్ మ్యాన్ని బతిమాలింది శ్రావ్య వెంటనే పోస్ట్ మ్యాను పర్వాలేదు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను కానీ మీరు నాతో పాటు రాలేరు నాది చాలా చిన్న బైక్ ఈ బైక్ మీద ముగ్గురం పట్టం ప్లస్ ముగ్గురం బైక్ మీద వెళ్ళకూడదు సిటీలో ఫైన్ వేస్తారు నేను ముందుగా బైక్ మీద వెళతాను మీరు నా వెనకాలే ఏదైనా ఆటో ఎక్కి నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాడు పోస్ట్ మ్యాన్ వెంటనే శారదా దేవి గారు ఇంకా శ్రావ్య ఆటో ఎక్కి పోస్ట్ మ్యాన్ వెనకాలే వెళ్లారు కొంతసేపటి తర్వాత పోస్ట్ మ్యాన్ చాలా పెద్ద ఎత్తైన అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నాడు శారదాదేవి గారు తలెత్తి చూసినప్పుడు శ్రావ్యతో చెప్పింది చూస్తుంటే ఇవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లా ఉన్నాయి అని శారదాదేవి గారు వాటన్నింటినీ చూసి చాలా ఆశ్చర్యపోయారు ఆవిడ అలాంటి బిల్డింగుల్ని మొదటిసారి చూశారు ఆ బిల్డింగులు చూసిన శారదాదేవి గారు ఈ బిల్డింగ్స్ ఇంత పెద్దగా ఉన్నాయి మన సంజయ్ ఇంత పెద్ద బిల్డింగ్ లో ఏ అంతస్తులో ఉంటున్నాడో ఎలా కనుక్కోవడం అనగానే అప్పుడు పోస్ట్ మ్యాన్ అమ్మా నా పని ఇక్కడ వరకు రావడం మాత్రమే నేను ఈ పార్సిల్ ఇచ్చేసి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవాలి మీ అబ్బాయి ఎక్కడున్నాడో ఇక మీరే వెతుక్కోండి ఏదైనా సమస్య ఉంటే ఈ సెక్యూరిటీ గార్డ్ని అడగండి అని చెప్పి పోస్ట్ మ్యాన్ వాచ్మెన్కి కి పేరు అడ్రస్ చెప్పి ఆ పార్సిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక శ్రావ్య ఇంకా శారదాదేవి గారు ఇద్దరు ఆ కమ్యూనిటీ బయటే నిలబడి సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు మధ్యాహ్నం అయిపోయింది శ్రావ్య చాలాసార్లు సెక్యూరిటీ గార్డ్తో సంజయ్ పేరు చెప్పి సంజయ్ మా అన్నయ్య మీ చెల్లి అమ్మ ఊరు నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చారని మా అన్నయ్యకి ఒక్కసారి ఫోన్ చేసి చెప్తారా అని చాలాసార్లు అడిగింది కానీ శారదాదేవి గారు శ్రావ్య వేసుకున్న బట్టలు వేషధారణ చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళను అస్సలు పట్టించుకోలేదు శారదాదేవి గారు నార్మల్గా ఒక కాటన్ చీర కట్టుకుని ఉన్నారు అంతేకాకుండా శ్రావ్య కూడా ఒక నార్మల్ పంజాబీ డ్రెస్ ధరించి ఉంది అంతేకాకుండా వాళ్ళిద్దరూ పదే పదే ఆ ఎత్తైన భవనాల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందుకే సెక్యూరిటీ అతను వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు శ్రావ్య ఎన్నిసార్లు అడిగినా సరే తనను విననట్టే మౌనంగా ఉన్నాడు అప్పుడు శ్రావ్య రెండు చేతులు జోడించి ఆ సెక్యూరిటీ గార్డ్ ని అభ్యర్థించింది మేం చాలా దూరం నుంచి వచ్చాము దయచేసి మా అన్నయ్య ఏ ఫ్లోర్లో ఉంటాడో చెప్పండి మా అన్నయ్యను మేము అర్జెంటుగా కలవాలి అని శ్రావ్య అడిగినప్పుడు వెంటనే సెక్యూరిటీ అతను నీలాంటి వాళ్ళు ఇలాంటి అపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చి పొద్దున్నే పని అడుక్కోవడానికి వస్తారు కానీ ఇక్కడ పని మనిషిని ఎలా పడితే అలా పెట్టుకోరు ఇక్కడ ఇళ్ళల్లో ఏ పని మనిషి పని చేయాలన్నా సరే ముందుగా పోలీసుల ద్వారా విచారణ జరిపి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాతే ఈ అపార్ట్మెంట్లో పని దొరుకుతుంది అని చెప్పాడు వెంటనే శారదాదేవి గారు ముందుకొచ్చి తమ్ముడు ఇక్కడికి పని అడుక్కోవడానికి రాలేదు మేము ఇళ్లలో పనిచేసేవాళ్ళం కాదు మా అబ్బాయి ఈ అపార్ట్మెంట్లోనే నివసిస్తున్నాడు మేము తనని కలవడానికి వచ్చాము అన్నారు ఏంటి మీ కొడుకు ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాడా మీ వాలకాలు చూస్తుంటే అసలు అలా అనిపించడం లేదు అంటూ చాలా వెటకారంగా అన్నాడు ఆ సెక్యూరిటీ గార్డు శ్రావ్యకి చాలా కోపం వచ్చింది నువ్వు మా అమ్మతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీకు కనీసం మర్యాద కూడా తెలీదా ఒక్కసారి రిజిస్టర్ రిజిస్టర్లో చెక్ చేసి చూడండి ఈ కమ్యూనిటీలో సంజయ్ అనే అబ్బాయి నివసిస్తున్నాడు అతని భార్య పేరు సంధ్య వాళ్ళిద్దరూ మా అన్నయ్య వదనలు నేను ఆయన చెల్లెల్ని ఈవిడ అతని తల్లి నువ్వు మాతో ఇంత చెడ్డగా ప్రవర్తిస్తున్నావని మా అన్నయ్యకు తెలిస్తే మా అన్నయ్య అస్సలు వదలడు అంటూ సెక్యూరిటీ గార్డుతో వాదించడం మొదలుపెట్టింది శ్రావ్య అప్పుడు వేరే సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి ఇదిగో అమ్మాయి ఎందుకు అతనితో గొడవ పెట్టుకుంటున్నావు అని అడిగాడు వెంటనే ఆ సెక్యూరిటీ అతను ఈ బిల్డింగ్లో వాళ్ళ అన్నయ్య నివసిస్తున్నాడు అని చెప్తున్నారు వీళ్ళు అని చెప్పాడు వెంటనే అతను సరే అయితే వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పగానే ఆ సెక్యూరిటీ గార్డు వీళ్ళ మొహాలు చూస్తుంటే వాళ్ళ కొడుకు ఈ కమ్యూనిటీలో నివసిస్తున్నాడని నీకు అనిపిస్తోందా ఈ బిల్డింగ్స్ అంతా ఎంత హైఫైగా ఉన్నాయి ఇక్కడ ఒక గది అద్దెకు తీసుకోవాలన్నా కూడా ఇలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండదని నీకు తెలీదా ఇప్పటికీ వీళ్ళిద్దరూ ఎలాంటి మాటలు చెప్తున్నారో తెలుసా వాళ్ళన్నయ్య ఈ కమ్యూనిటీలో ఒక సొంత ఫ్లాట్ కడుగున్నాడని చెప్తున్నారు అన్నాడు చాలాసేపు చర్చలు జరిగిన తర్వాత ఆ సెక్యూరిటీ అతను శ్రావ్యని శారదాదేవి గారిని లోపలికి పంపించాడు శారదా దేవి గారు శ్రావ్య ఆ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికని వెళతారు ఎక్కడని వెతుకుతారు ఎక్కడికి వెళ్లాలో తెలియదు సంజయ్ ఫ్లాట్ నెంబర్ ఎంతో కూడా తెలియదు అక్కడ అలాంటి బిల్డింగ్లే చాలా ఉన్నాయి ఏ బిల్డింగ్ లోకి వెళ్లాలో కూడా అర్థం కావడం లేదు ఒకే బిల్డింగ్ లో ఎన్నో ఇల్లులున్నాయి ఆ కమ్యూనిటీలో అలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి శ్రావ్య ఇంకా శారదా దేవి గారు అక్కడే నిలబడి చూస్తూనే ఉన్నారు అప్పుడు శ్రావ్య కళ్ళు అక్కడ పార్క్ లో వాకింగ్ చేస్తున్న సంజయ్ ఇంకా సంధ్యల మీద పడ్డాయి వాళ్ళిద్దరూ పార్క్ లో వాకింగ్ చేయడానికి వచ్చారు అక్కడ వాళ్ళు వాళ్ళ స్నేహితులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ ని చూడగానే శ్రావ్య ఇంకా శారదా దేవి గారు సంజయ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు శారదాదేవి గారు సంజయ్ ని కౌగులించుకుని ఏడవడం మొదలు పెట్టారు బాబు సంజయ్ నువ్వెక్కడున్నావు నుంచి మేము నీ కోసం వెతుకుతున్నామో తెలుసా ఆ సెక్యూరిటీ గార్డు మమ్మల్ని బయట ఆపేశాడు పైగా నన్ను శ్రావ్యని పని మనుషులు అంటూ అవమానించాడు మీరు ఇల్లు మారిపోయారు అన్న విషయం కనీసం మాకు చెప్పలేదు కొత్త ఇంటి అడ్రస్ కూడా ఇవ్వలేదు మేము ఆ ఇంటికొచ్చి నీ కోసం వెతికాము ఎన్ని తిప్పలు పడ్డామో పొద్దున్నుంచి నీ అడ్రస్ కనిపెట్టడానికి అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్పారు శారదాదేవి గారు సరే ఇదంతా వదిలేసాయి నువ్వెలా ఉన్నావో చెప్పు అంటూ శారదాదేవి గారు అడుగుతూ ఉన్నప్పుడు సంజయ్ స్నేహితుడు సంజయ్ ఈవిడెవరు ఆవిడ నిన్ను కొడుకు అని పిలుస్తోంది అని అడగగానే ఆ సమయంలో శారదాదేవి గారిని శ్రావ్యని చూసిన సంజయ్కి వీళ్ళిద్దరూ నా తల్లి చెల్లి అని జనాలకి తెలిస్తే నేను చాలా పెద్ద కష్టంలో ఇరుక్కుపోతాను ఎందుకంటే ఉదయం నుంచి వాళ్ళిద్దరూ వాళ్ళల్లా తిరుగుతూ ఇద్దరి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది వాళ్ళిద్దరూ సరైన బట్టలు కూడా వేసుకోలేదు వాళ్ళిద్దరు గురించి అందరికీ తెలిస్తే తన పరువే పోతుందేమో అనిపించింది సంజయ్కి వాళ్ళిద్దరూ నిన్ననగా ఇంటి నుంచి బయలుదేరారు కాబట్టి వాళ్ళు ఒక బ్యాగులో తమ కోసం ఆహారం నీళ్లు కూడా తెచ్చుకున్నారు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా చీప్ గా అనిపించింది వాళ్ళు తన వాళ్ళని తెలిస్తే అందరి ముందు తన పరువు పోతుంది అనుకున్నాడు సంజయ్ వెంటనే సంజయ్ వీళ్ళిద్దరూ ఎవరో నాకు తెలియదు ఈవిడ నన్ను కొడుకని ఎందుకు పిలుస్తుందో కూడా నాకు తెలియదు అంటూ మీరెవరో నాకు తెలియదండి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏదైనా పని కోసం వచ్చారా మా ఇంట్లో మీకు ఇవ్వడానికి ఎలాంటి పని లేదు అన్నాడు సంజయ్ తన కొడుకు తనని తెలియని వ్యక్తి అని పిలుస్తున్నప్పుడు శారదాదేవి గారి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఏం మాట్లాడకుండా మౌనంగా సంజయ్ వైపే చూస్తూ ఉంది ఆవిడ ఆవిడ కళ్ళల్లో నీళ్లు ముఖంలో ఆశ్చర్యభావాలు కనిపిస్తున్నాయి అన్నింటికంటే ముందుగా కన్న కొడుకు తన తల్లిని గుర్తించడానికి ఎందుకు నిరాకరిస్తాడు ఈ విషయాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది అయితే కన్నతల్లి కన్నీళ్లు చూసి కూడా సంజయ్ కరగలేదు అప్పుడు శ్రావ్య ముందుకొచ్చి తన తల్లి కన్నీళ్లు తుడిచి అన్నయ్యా నువ్వు మీ ఫ్రెండ్తో ఏం చెప్పావు మేమెవరో నీకు తెలియదా అమ్మా చూడు నీకెలాంటి కొడుకు పుట్టాడో నీ కొడుకు ఇలాంటి మూర్ఖుడు కావడం మన దౌర్భాగ్యం అంటూ శ్రావ్య తన అన్నయ్యని చూస్తూ ఈ మీరు మీరింత విశాలవంతమైన భవనంలో నివసిస్తున్నారు ఎవరి ప్రేమని ఎవరి నమ్మకాన్ని అయితే వంచించి మీరు ఈ లగ్జరీస్ అన్ని పొందారో మిమ్మల్ని పెంచి పోషించి ఈ స్థితికి ఎవరైతే తీసుకొచ్చారో ఆవిడ లేకుంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కనీసం నిలబడి కూడా ఉండేవాడివి కాదు కానీ ఈ కన్న తల్లిని సొంత చెల్లిని గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావు మమ్మల్ని పనివాళ్ళు అని అవమానిస్తున్నావు నిన్ను చూస్తుంటే మాకే సిగ్గుగా ఉంది అంది శ్రావ్య ఆ మాటలు విన్న సంజయ్ కోపంతో శ్రావ్య చంప మీద గట్టిగా కొట్టి నేనెవరో నువ్వు చెప్తున్నావా నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు పైసాకి పనికిరాని మీరు నాకు జ్ఞానబోధ చేస్తున్నారా అసలు మీరెవరో నాకు తెలియదు అని సంజయ్ అనగానే శారదాదేవి గారు ముందుకొచ్చి ఏమీ మాట్లాడకుండా సంజయ్ చెంప మీద లాగ కొట్టారు దీని తర్వాత సంజయ్ ఏదో చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అతని మరో చెంప మీద కూడా బలమైన దెబ్బ పడింది నీ చెల్లెలపై చెయ్యడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా నువ్వు తన నగలు అమ్మేశావని శ్రావ్య నాతో చెప్పిన రోజే నిన్నీ దెబ్బ కొట్టుండుంటే బాగుండేది కానీ ఆ రోజు నేను శ్రావ్య మాటలు అస్సలు వినలేదు శ్రావ్య చెప్పిందంతా నిజమేనని ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది కూతురు మాటలు వినకుండా కొడుకుపై ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయాను ఈ విషయాన్ని శ్రావ్య నాకు పదే పదే చెబుతూనే ఉంది నీ దగ్గర కొంత డబ్బు ఉంచుకో అమ్మా ఈ కాలంలో ప్రజలు డబ్బు మీద ఆకలితో ఉన్నారు తప్ప ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఇలాంటివి ఎవ్వరికీ లేవు అని శ్రావ్య నాతో చెబుతూనే ఉంది నగలన్నీ అన్నయ్యకి ఇవ్వద్దు అని కానీ ఈ విలువలేని వ్యక్తిని నమ్మి నేను శ్రావ్య పెళ్లి కోసం చేయించిన నగలన్నీ ఇచ్చేశాను నువ్వు ముష్టివాడిలా నన్ను ఐదు లక్షలు అడుక్కున్నప్పుడు కూడా శ్రావ్య నాతో చెప్పింది కొంత డబ్బు నీ దగ్గరే ఉంచుకో అమ్మా అని నువ్వు అన్నయ్యని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు నీ కొడుకు కోడలు అమ్మ ప్రేమను పక్కన పెట్టి నిజమేమిటో ఆలోచించు అని పదే పదే శ్రావ్య నాతో చెబుతూనే ఉంది కానీ ఆ రోజే నేను మీ బుద్ధులేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించుంటే ఈ రోజు నేను మీ ముందు ఖాళీ చేతులతో నిలబడి ఇలా అవమానం పొందేదాన్నే కాదు అని శారదాదేవి గారు అనగానే సంజయ్ కోపంగా నువ్వు మాకు డబ్బులిచ్చి మాకేం ఉపకారం ఏం చేయలేదు అది నీ డ్యూటీ ఎందుకంటే నేను నీ కొడుకుని ఆ ఆస్తి మీద నాకు హక్కుంది నేనేమీ అడగకుండా నీ కొడుకు కోసం నీ అంతటా నువ్వే ఏదైనా చేసే మనసు నీకు లేదు అందుకే నేనే అడిగి తీసుకున్నాను తల్లిదండ్రులు పిల్లల కోసం ఇవన్నీ చేస్తారు నువ్వేం గొప్పదానివేం కాదు నువ్వే మొదటి దానివే కాదు అందరి తల్లిదండ్రులు ఇంతే అనగానే శారదాదేవి గారు కోపంగా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేస్తారో నువ్వు చెప్పావు కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏం చేస్తారో నీకు తెలియదా కొడుకుగా నీ ఏమిటో నీకు గుర్తులేవా ఆస్తులు హక్కులు అంటున్నావు తల్లిదండ్రుల బాధ్యత మాత్రం నీకు లేదా అంటూ శారదాదేవి గారు కోపంగా ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమనే చూశావు నీలాంటి పనికి మాలిన వాడిని నేను నేల నుంచి ఆకాశానికి ఎక్కించగలిగితే అదే నేను ఆకాశం నుంచి నేలకి కూడా దించగలను అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఈ రోజు నువ్వు నా కోపాన్ని కూడా చూస్తావు అన్నారు శారదాదేవి గారు శారదాదేవి గారు తన తల్లి అన్న విషయం సంజయ్ నోటి నుంచి విన్న కమ్యూనిటీలోని జనాలందరూ అక్కడికి చేరుకున్నారు వెంటనే శ్రావ్య పోలీసులకు ఫోన్ చేసింది ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ సంజయ్ గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఎంత విలువ లేని కొడుకు అలాంటి పిల్లలు పుట్టిన వెంటనే చచ్చిపోతేనే మంచిది కనీసం తల్లిదండ్రులకి ఇలాంటి రోజు చూడాల్సిన అవసరం వచ్చుండేది కాదు అంటూ ఆ గుంపులో ఉన్న ఒక యాభై ఏళ్ల వ్యక్తి సంజయ్ పైకి చెప్పు విసిరాడు అప్పుడే ఆ గుంపులో మిగిలిన వాళ్ళు కూడా సంజయ్ ఇంకా సంధ్యల మీద చెప్పుల వర్షం కురిపించారు ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు శ్రావ్యకి ముందు నుంచి సంజయ్ మీద అనుమానం ఉండటంతో శారదాదేవి గారు సంజయ్కి నగలిస్తున్నప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు శ్రావ్య తన ఫోన్ లో ఎవ్వరికీ తెలియకుండా వీడియోలు తీసింది అవన్నీ సాక్ష్యాధారాలతో పోలీసులకు చూపించినప్పుడు సంజయ్కి వేరే మార్గం లేకపోవటంతో అతను తన తల్లి దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేక ఆ కమ్యూనిటీలో ఉన్న తన ఫ్లాట్ ని చట్టబద్ధంగా తన తల్లి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు ఇప్పుడు శారదాదేవి గారు ఇంకా శ్రావ్య గ్రామంలోనే నివసిస్తూ ఆ ఫ్లాట్ ని అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బులతో మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుంటున్నారు కానీ శారదాదేవి గారు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు శ్రావ్యకి మాట్లాడే అవకాశం ఇచ్చుంటే బాగుండేది తన మాటలు వినుంటే బాగుండేది తన మాటల్ని నేను అప్పుడే అర్థం చేసుకుని ఉంటే మేము ఈ రోజు ఇలాంటి పరిస్థితులు చూడాల్సిన అవసరం వచ్చేది కాదు అని మనసులోనే బాధపడ్డారు శారదాదేవి గారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది శారదాదేవి గారు శ్రావ్య విలువలు లేని తమ కొడుకుకి సరైన గుణపాఠమే చెప్పారని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి